దాన్ని ఫస్ట్ క్రౌడ్ దగ్గరకు కానీ ఆడియన్స్ దగ్గరకు కానీ తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి మీరు కూడా రోజంతా అంత టైర్డ్ అయినా సరే ఈ టైంకి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే ఎస్, సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను, రవితేజ గారు ప్రొడ్యూసర్ అండి. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ రాజు ఒక వాళ్ళు, వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారు రిలీజ్ చేయగానే జస్ట్ వన్ సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేసేసారు. చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం, పాడేరులో షూటింగ్ చేసాం, పెళ్ళిపూర్లో చేసాం, అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడికో అల్లక్కర్లా విజువల్ బ్యూటీకి, మన 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 చుట్టూనే ఉన్నాయి, మన 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 వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను మీ అందరిలో చాలామంది తెలుసు, నాది కూడా వైజాగ్. 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కామెడియన్ కింద. కామెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత. ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి చాలా తక్కువ టైం ఉంది, 2 డేస్ ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు లేదు సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైన్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చదు. అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికైనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి. సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను, నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. సో ఎస్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మన వయసు వాళ్ళు మన వాళ్ళందరూ రిప్రజెంటేషన్లో ఫీల్ అవుతారు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సెకండ్ లీడ్ మీరు టీజర్లో చూసింటారు, ఆవిడ అటు సైడ్ అండి మన పాడేరు సైడ్ అక్కడ నాటకాల్లో నంది అవార్డు విన్నారండి. సో ఈ ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్న ఈ క్లాస్ 47 మంది ఉన్న ప్రతి ఒక్కరిని ఒక 1000 ఆడిషన్స్ చేసి పిక్ చేసిన 47 మంది అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 1100 ప్రొఫైల్స్ చూసి వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుందండి కథలో. సో యా, ఒక హ్యూమనిస్ట్ వేలోనే మన సొసైటీలో అవుతున్న అవకతవకల మీద ఒక ఒక సెటైర్ అనుకోండి. ఒక సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు, బట్ నవ్వులు నవ్వులు నవ్వులుతూ ఉంటూనే ఒక ఒక స్ట్రాంగ్ పాయింట్ టచ్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లైఫ్. లాస్ట్ లో ఊరందరితో కలిసి చిన్న మూమెంట్, అలాగే మరి ఎరగదీసే స్టెప్ మీకంటూ డ్రీమ్ రోల్ ఉంటుంది కదా. సో నాకంటే ఇనిషియల్ గా ఫస్ట్ కొంచెం సెంటిమెంట్ అయ్యి అప్పుడు కలర్ ఫోటో పడింది. కలర్ ఫోటో తర్వాత ఇంకా డిఫరెంట్ గా ఏమైనా చేయాలంటే మెన్ 2 అని ఒక సినిమా చేశాను, అందులో నేను ప్లే చేశాను. సో నాకంటూ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏది పడితే ఎన్ని రకాలు క్యారెక్టర్స్ లో నన్ను నేను ప్లేస్ చేసుకోవాలని ఉంటాను. ప్రతి క్యారెక్టర్ ని అది మన డ్రీమ్ క్యారెక్టర్ లాగా అప్రోచ్ అయితేనే అక్కడ అందులో ఆ క్వాలిటీ వస్తుందండి ఆ పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా ఉంటాయి అవి, బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను సరే అలాగే ఫస్ట్ టైం రవితేజ గారి కాంబినేషన్ లో అంటే ఆయన ప్రొడక్షన్ లో చేయడం, ఇంకా రవితేజ గారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో రవితేజ గారు మీకు ఫీల్ చేయమని సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం అసలు అలాంటిది ఏం లేదండి. ఒకసారి కథ చెప్పాక ఆయన అప్పుడు చెప్పాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏవో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ రావలేదండి. మేము ఇక్కడికి వచ్చి పాడేరులో సింగిల్ షెడ్యూల్ 45 డేస్ షూటింగ్ చేసాం. ఆయన వేరే మూవీస్ కి షూట్ చేస్తుంటారు కదా, అంటే అది టైం టు టైం ఆయన చూసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. హర్ష గారు, లాస్ట్ టైం టీజర్ నాకు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు అంటే మనం ఒక సినిమా హీరో కింద చేస్తాం, దానికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు అనమాట. బట్ లక్కీలు దేవుడు దయ వల్ల అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చింది.
ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా. సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్ గా ఎంకరేజ్ చేశారండి, దానివల్ల ఇవాళ దానికి వచ్చిన బస్ అయినా సరే లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే డెఫినెట్లీ థ్యాంక్స్. హర్ష గారు, మీరు వైభవ హర్షగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారా లేకపోతే హీరో హర్షగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు? మీరు నన్ను ఎలా పిలిచినా పర్లేదు, హర్షగా మీరు గుర్తించుకుంటే చాలా. మళ్ళీ హీరో అల్లందరే కామెడీ చూడాలంటే సీరియస్ పాత్రలు చేస్తారు. ఇప్పుడు కామెడీ సినిమాలు లేని లోటు సుందరమాసం రద్దు చేస్తారు. అంటే ఇది నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్, ఇది ఏంటంటే కామెడీతో పాటు దీంట్లో కంప్లీట్ ఫిల్మ్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయండి. బట్ కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం జంధ్యాల గారి సినిమాలు తీసుకుంటే కంటిన్యూస్ గా ఒక హ్యూమర్ ఉంటుంది అందులో. అలా దీంట్లో కూడా ఇప్పుడు ఆ ట్రైబల్స్ వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు అంటే మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు మీరు టీజర్ అవన్నీ చూసినప్పుడు. సో ఇట్స్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిల్మ్ సార్, ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ లైన్ ఏంటి? మెయిన్ లైన్ ఏంటంటే అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. ఓకే, మీరు సినిమా మీరు వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్, మనం నాలజింపజేసే సినిమా. ఈ సినిమాని ఖచ్చితంగా మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా డిస్కస్ చేసుకుంటాం, మనతో కూడా చాలా కాలం ఉండిపోయే సినిమా. లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి. అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన ఒక చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట. సో ఆయన మీమ్ గార్డెన్ కూడా అంటుంటారు. సో దేర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ మీరు ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు. సో యా, అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది మీరు ఫిల్మ్ చూస్తే యూ విల్ గెట్ ఇట్. అదే మనకి మన వైజాగ్ వచ్చి మరి ఆ మాత్రం కూడా నేను ఓపెన్ అవ్వదు ఎలాగా, ఇది ఇంకెక్కడా చెప్పలేదు. మీరు చూసుకోండి, ఏ ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు. వైజాగ్ అలా అని కాదు, ఇక్కడ అంతా మనోళ్ళు కాబట్టి చెప్పారు.